హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాగరక్తిమ 4వ భాగంలో ఉన్నాము. ముందు భాగంలో చిట్టికి ఎస్ఎస్ఎల్సి పరీక్షలు అయిపోతాయి, సెలవుల్లో ఒక 10 రోజులు పంపించమని లలిత ఉత్తరం రాస్తుంది. అయితే అనసూయకు ఇష్టం ఉండదు, చిట్టిని ఒక్కదాన్నే పంపమన్నారని కొద్దిగా బాధపడుతుంది. రామారావు నచ్చజెప్తాడు, చివరకు రామారావునే వెళ్ళి వదిలిపెట్టి రమ్మని చెప్తుంది అనసూయ. ఇలా సాగుతుంది కథ. తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. చిట్టి ప్రయాణం రోజున అనసూయకి మనసు మనసులో లేదు, ఏదో బెంగ. పిల్లల కోసం సుబ్బమ్మ చేత అంతక్రితం రోజునే జంతికలు, లడ్లు అన్నీ చేయించింది. అవన్నీ డబ్బాల్లో సర్దించింది. చిట్టి ఏ పూట ఏ పరికిణీ కట్టుకోవాలో, ఏ పరికిణీ మీద ఏ ఓణి వేసుకోవాలో, ఆ ఓణికి ఎలాంటి జాకెట్ వేసుకోవాలో అన్నీ రోజుకి 2 డ్రెస్సులు చొప్పున పెట్టెలో సర్దింది. బయటికి పేరెంటాలకి బాగుంటాయని విడిగా పట్టుపావడాలు 1-2, ఫ్యాషనబుల్గా ఉండాలని లుంగీలు, ఇలా పెద్ద పెట్టే 10 సార్లు సర్దింది. పేస్టు, స్పేర్గా మరో సబ్బు, 2 రోజులకో ఇస్త్రీ టవలు, పక్క బట్టలు, 3 శాల్తీలు తయారు చేసింది. వారం రోజులకి పిల్లలతో పాటు అది పడుకుంటుంది. విడిగా పక్క బట్టలు అనవసరం, బరువు మోత అని రామారావు చెప్పి చూశాడు. కానీ అనసూయ వినలేదు. చిట్టి తన సామాన్లతో ఆ ఇంట్లో విడిగా ప్రత్యేకంగా ఉండాలని అనసూయ ఉద్దేశం. అలా అనుకోవడం బాగుండదని ఆమెకు తోచదు, చెబితే వినదు. అనసూయ బెజవాడదాకా కారులో వచ్చి వీళ్ళని రైలు ఎక్కించింది. రైలు కదిలేదాకా చిట్టికి జాగ్రత్తలు చెబుతూనే ఉంది. మళ్ళీ సోమవారం నాటికి వచ్చేయమని మరీ మరీ చెప్పింది. రైలు కదులుతుంటే అనసూయ కళ్ళు తుడుచుకోవటం రామారావు చూశాడు. చిట్టి చూసింది. చూడు డాడీ, మమ్మీ ఉత్త పిచ్చిది, వారం రోజులకి ఎంత హడావిడి చేస్తున్నదో అంది చిట్టి. నిన్ను విడిచి ఉండలేదు, అది పైకి చెప్పుకోలేక. నాకు మటుకు తెలియదా? చూడండి, మళ్ళీ వారంలో ఇక్కడికి వచ్చేస్తాను. కానీ డాడీ, నాకు అప్పుడప్పుడు పిల్లలతో ఆడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ ఆంటీ ఇంట్లో పిల్లలందరూ ఎంత జాలీగా ఉంటారని, రాము లక్ష్మి వాళ్ళతో అట్లా ఉండాలని ఉంటుంది, అది తప్ప. చిచి, తప్పని ఎవరన్నారు? అది చాలా మామూలు కోరిక. మరి మమ్మీ ఎందుకు అలా ఫీల్ అవుతుంది? రామారావు బదులు చెప్పలేని విషయం గురించి చిట్టి అడుగుతున్నది. కానీ అతను ఎలా చెప్తాడు? మీ మమ్మీకి పొసెసివ్నెస్ అని చెప్తాడా? నువ్వు జారిపోతావేమోనన్న భయమని చెప్తాడా? లేక మీ అమ్మకి ఈ మమ్మీకి మధ్య జరిగే ప్రచ్ఛన్న యుద్ధం అని చెప్తాడా? ఏమని చెప్తాడు? మీ మమ్మీ ఎందుకు అలా ఫీల్ అవుతుందో నీకు ఇప్పుడప్పుడే తెలియదు, పెద్దదానివయ్యాక తెలుస్తుంది. ఎటొచ్చి నువ్వు ఇలానే అవ్వకూడదని? ఎలా? పిల్లల మీద మీ మమ్మీలాగా అంత మమకారం పెట్టుకోకూడదు. అదేమిటి డాడీ, మమ్మీకి నేను కాకపోతే ఎవరున్నారు? నన్ను కాక ఎవరిని ప్రేమిస్తుంది? తమాషాగా అంటున్నారు. అదేనమ్మా, నువ్వు కాక తనకి వేరే ప్రపంచం లేదు. తన ప్రపంచం నీ చుట్టూ గిరిగీసుకుని పరిమితమైపోయింది. కానీ నీ ప్రపంచం పెరుగుతున్నది. ఇది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మధ్య జరిగే పెనుగులాట. అందరిళ్లలోనూ ఇలాగే ఉంటుందా? ఉంటుంది. నువ్వు డాక్టర్ ఆంటీ ఇంట్లో చూశానంటున్నావు, వాళ్ళంతా జాలీగా ఉంటారంటున్నావు. కానీ ఆ పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు పెన్సిళ్ళకి పెన్నులకి దెబ్బలాడుకోవడం చూసావా? చూడలేదు. చూడవు, ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడు నీ ఎదురుగుండా దెబ్బలాడుకోరు. కానీ ఇంట్లో 4 పిల్లలున్నప్పుడు ప్రతిదానికి పేచీలు పడుతుంటారు. అందుకే కాబోలు శశి మన ఇల్లు చాలా బాగుంటుందని మెచ్చుకుంటూ ఉంటుంది. వాళ్ళిల్లు మార్కెట్లా ఉంటుందట. చూసావా, నువ్వు జాలీగా ఉంటుందన్నావు. ఎందుకని? 10 నిమిషాలు బయట నుంచి చూసి వచ్చేస్తావు కాబట్టి. నీకు మన ఇంట్లో తోచదు, లోన్లీగా ఉంటుంది. అదే శశికి కామ్గా చక్కగా కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మన ఇంటికి ఎప్పుడో గానీ రాదు కాబట్టి. దీన్ని బట్టి నీకేం తెలుస్తున్నది అన్నాడు రామారావు. మన ఇల్లు చూసేవాళ్ళకి బాగుంటుందని. ఇల్లే కాదు, శశికి మమ్మీ అంటే చాలా అడ్మిరేషను. మీరంటే సరే సరే, మీరు చక్కగా కబుర్లు చెబుతారట అంది గర్వంగా. చూసావా, నీకు కనిపించని కొత్త విషయాలు శశికి కనిపిస్తాయి. ఈ విషయంలో నువ్వొక్కదానివే కాదు, అందరం అంతే. నాకు మా చిట్టి మామూలు పిల్లలా కనిపిస్తుంది. కానీ మీ హెచ్ఎంని అడుగు, ఒకటే మెచ్చుకుంటుంది. అంచేత దూరం నుంచి చూసి మనం వేటిని నిర్ణయించుకోకూడదు. అంటే ఈ రాత్రికి అక్కడికి వెళ్తామా? పిల్లలందరూ నవ్వుతూ నీతో కబుర్లాడుతూ ఆడుకుంటూ కూర్చుంటారనుకోకు. 1-2 రోజులు అలా ఉండవచ్చు. కానీ 4 రోజులైతే వాళ్ళ ఏడుపులు, పేచీలు, పంతాలు అన్నీ ఉంటాయమ్మా. అంతేనా, వీళ్ళు అలాగే ఉంటారా? వీళ్ళే కాదు, అందరి పిల్లలు అల్లరి చేస్తారు.
అందరమ్మలు పిల్లల్ని కేకలేస్తారు, కానీ మీ మమ్మీలాగా కాలు కింద పెడితే కరిగిపోతావని బాధపడేవాళ్ళు అరుదుగా ఉంటారు. అది మటుకు మర్చిపోకు. అదేమిటి, నాకు తెలియదా? అసలు ఈ రాత్రి మమ్మీ నిద్రపోదు. రాత్రి నేను లేనని అన్నం తినదు, నేను వచ్చేదాకా అన్నం తినదు. మరి ఇన్ని తెలుసు కాబట్టి సోమవారం తిరిగి రావడం కూడా నీకు తెలుసు అనుకుంటా అని నవ్వుతూ అన్నాడు రామారావు. నాకు బాగుండకపోతే ఈ లోపలే వచ్చేస్తాను. అట్లా రాకు, మీ అమ్మ వాళ్ళు కష్టపెట్టుకుంటారు. సోమవారం నాటికి మటుకు తప్పకుండా రా, లేకపోతే మీ మమ్మీ నన్ను బతకనివ్వదు, నవ్వాడు రామారావు. చిట్టి కూడా నవ్వింది అర్థమైనట్లు. రామారావు చిట్టిని దించేసి శాస్త్రి చేతిలో చాటుగుండా డబ్బు ఉంచి, ఆదివారం తీసుకొచ్చి దింపు, మీ అక్కయ్య సంగతి తెలుసుగా, ఉపోషాలు పడుకుంటుంది, నవ్వుతూ అన్నాడు రామారావు. చిట్టి రైలు దిగేప్పటికీ పిల్లలంతా చుట్టూ చేరారు. మమ్మీ ఇచ్చిన డబ్బాలు తల్లికి అప్పజెప్పింది చిట్టి. అవి హాల్లోంచి లోపలికి వెళ్లకుండానే పిల్లలు మూతలు తీసి తినడం మొదలుపెట్టారు. లలిత వాళ్ళని ఏమీ అనలేదు, తను తీసి పెట్టలేదు. పిల్లలు ఎవరికి కావలసినంతా వాళ్ళు తీసుకుని తింటుంటే చిట్టికి కాస్త ఆశ్చర్యంగా ఉంది. అమ్మా, ఆ డబ్బాలు తీయి, వీళ్ళు అన్నీ తినేసేటట్లు ఉన్నారు అంది. తింటే తిన్నివ్వవే, తింటానికేగా చేసుకున్నది అంది లలిత పట్టనట్లు. అన్నీ తింటే జబ్బు చేస్తుందేమో, నాన్నకు నీకు మిగిల్చేటట్లు లేరు అంది. ఉంటే తింటాం, లేకపోతే లేదు, పిల్లలు తిన్నాకనే మేము అంది లలిత తమాషాగా. చిట్టికి ఈ వాదన మింగుడు పడలేదు. ఇన్ని లడ్డూలు ఒక్కసారి తింటే జబ్బు చెయ్యదా? తనకి మమ్మీ ఎప్పుడూ జాగ్రత్తగా పెడుతుంది. అసలు తను ఒక లడ్డూ కంటే మించి తినలేదు. అంతకు మించి అయితే మొహం మొత్తినట్లవుతుంది. వాళ్ళకి విరోచనాలు పట్టుకుంటాయేమో, ఊరుకోలేక మళ్ళీ అంది. ఒసేవ్ చిట్టి, నీకు మీ అత్త అలవాట్లు బాగా వంటబట్టాయి. ఆవిడకు మళ్ళీ మేము నాజుగ్గా తినం, నాకు కొల్చిపెట్టడం చేతకాదు అంది లలిత ఖచ్చితంగా. మమ్మీ తనకి కొల్చిపెడుతుందా? ఏమో, కొలవడం అంటే ఎట్లా కొలుస్తారు? కానీ ఒక విషయం మటుకు చిట్టీకి బాగా బోధపడింది. గుంటూరులో ఎవరింట్లోనూ పిల్లలు టిఫిన్ డబ్బాల మీదకి ఎగబడి తినటం తను చూడలేదు. పెద్దవాళ్లు పెట్టడం, చిన్నవాళ్లు తినటం చూసింది గాని ఇలా వాళ్ళకి వాళ్ళు తినటం, తీసుకొని తినటం ఎప్పుడూ చూడలేదు. చిట్టి తల్లి మాటకు ఎదిరించదలుచుకోలేదు, కానీ తల్లి ఉద్దేశాలలో ఎక్కడో అపశృతి ధ్వనిస్తోంది. నాకెందుకు అని ఊరుకుంది చిట్టి. ఆ రాత్రి భోజనాలయ్యాక తమ్ముళ్ళు చెల్లాయిలతో కబుర్లు చెప్పుకుంటూ అలాగే నిద్రపోయింది. నిద్రపోయే ముందు చిట్టీకి తన మమ్మీ జ్ఞాపకం వచ్చింది. ఈ పాటికి ఏం చేస్తూ ఉంటుందో, పాపం ఒక్కటే అన్నం తింటూ ఉంటుందా? చిట్టి ఆలోచనలని సాగనివ్వలేదు. బుల్లి తమ్ముడితో కబుర్లాడుతూ పడుకుంది. ఆ రాత్రి రమేష్ ఇంటికి రాలేదు. చిట్టి నిద్రపోయేదాకా ఒకటి రెండు సార్లు అడుగుతూనే ఉంది వాడి గురించి. అమ్మా, అన్నయ్యేడి, నేను వస్తున్నానని తెలియదా అని అడిగింది తల్లిని. తెలుసు అనుకుంటా, ఈ మధ్య ఎవరో ఫ్రెండు సినిమా హాలు ప్రిపరేటరట, వాడితో తిరుగుతున్నాడు. ఇంటికొచ్చిన రోజు వస్తాడు, లేని రోజు లేదు. మరి పరీక్ష, పరీక్షకు వెళ్ళలేదా? ఆదుర్దాగా అడిగింది చిట్టి. ఈ సంవత్సరం వెళ్ళట్ట, వచ్చే ఏడు వెళ్తానన్నాడు. నాన్న ఊరుకున్నారా? వెళ్ళి తప్పే బదులు మరో ఏడు ఆగి విడితే ఏం, ఇంతలో కొంపేం మునగదు. ఇంతకీ నువ్వు పరీక్ష పాస్ అవుతావా అడిగింది. చిట్టి మనసు కలుక్కుమంది. ఇటువంటి అనుమానం తన మమ్మీకి ఎప్పుడూ రాలేదు. ఈ మాదిరి ప్రశ్న తనని ఎవరూ అడగలేదు. అమ్మకు మాట్లాడటం రాదులే అని సరిపెట్టుకుంది. తమ్ముళ్లతో చెల్లెళ్లతో సరదాగా గడుపుదామని అనుకున్న చిట్టి కోరిక రెండు మూడు రోజులు గడిచేసరికి పలుచబడటం మొదలుపెట్టింది. ఇంట్లో ప్రతి క్షణం డబ్బు విషయం ఎవరో ఒకరు ఎత్తుతూనే ఉంటారు. తల్లి ఇది కావాలి అది కావాలి అని లిస్టు చెప్తూనే ఉంటుంది. తండ్రి డబ్బు లేదని విసుక్కుంటూనే ఉంటాడు. రోజూ అన్నం దగ్గర తల్లి తండ్రి వాగ్వాదాలు, దెబ్బలాడుకోవడాలు. చిట్టికి ఆశ్చర్యంగా ఉండేది. గుంటూరులో ఈ ఫార్స్ తనెప్పుడూ చూడలేదు. ఇల్లు పోపుల పెట్టలాగా ఒక గదిలోంచి మరో గదిలోకి వెళ్ళేటట్లు నల్లు చదరంగా ఉంటుంది. ముందు గదిలో నాలుగు కుర్చీలు, బల్ల, పిల్లల పుస్తకాలు. రెండో గదిలో మంచాలు, పడకలును. మూడో గదిలో భోజనాలు. నాలుగో గదిలో వంట. ముందు గదికి ముందుగా వసారా, మెట్లును. దొడ్లో కొంచెం పెరడు, పెరట్లోనే స్నానాల గది. తడకలు కట్టిన స్నానాల గది. కాస్త దూరాన పాయికాన. చిట్టీకి తెల్లారి లేచాక మొదటి ఇబ్బంది బాత్రూంతో ప్రారంభమైంది. గుంటూరులో అనసూయ బాగా లోతుకు బావి తవ్వించి దాంట్లోంచి ఎలక్ట్రిక్ మోటార్తో పంపు సెట్ పెట్టించింది. ఆ నీళ్లు ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా ఇంట్లో అన్ని మూలలకి పంపుల్లోంచి వస్తాయి. ఇంట్లో మూడు వాష్ బేసిన్స్, రెండు బాత్రూమ్స్ ఉన్నాయి. బాత్రూమ్కి ఆనుకునే సెప్టిక్ ట్యాంక్తో లెట్రిన్ కట్టించింది. లెట్రిన్లో పంపు ఉంది. ఈ సౌకర్యాలన్నీ చిట్టీకి ఏడేళ్లు వచ్చాక ఏర్పాటయ్యాయి.
అంటే చిట్టీకి గ్రాహ్యం తెలిసినప్పటి నుంచి బాత్రూంలో నీళ్లు పోసుకోవడం, సెప్టిక్ ట్యాంక్ లెట్రిన్లో కాలకృత్యాలు అలవాటు. ఒంటికి వెన్న రాసుకుని నలుగు పెట్టుకోవాలనే నియమం ఉన్నా సుబ్బమ్మో అనసూయో బాత్రూంలో తలుపులు వేసి పోసేవారు. చిట్టికి ఈ తడకల బాత్రూంలో స్నానం చేయాలంటే సిగ్గుగా ఉంది. అందులోనూ వ్యక్తురాలైన పిల్ల అవడం చేత స్నానం చేసిన ఆ 5 నిమిషాలు దొడ్లోకి ఎవరూ రాకూడదని నానా హడావుడు చేసేది. లలిత తుండు చుట్టుబెట్టుకుని లోపలికొచ్చి బట్టలు మార్చుకోమనేది చిట్టిని. చిట్టికి అలా తుండు చుట్టబెట్టుకు రావాలంటే కంపరంగా ఉండేది. బాత్రూంలో బట్టలు మార్చుకుంటుంటే ప్రతిసారి సగం బట్టలు నీళ్లల్లో పడి మన్ను అయ్యేవి. లెట్రిన్ విషయం చిట్టికి దినదినగండంగా ఉండేది. ఇవన్నీ ఎలానో అలా సర్దుకునేది. కానీ సుందరి ఆఖరి తమ్ముడు బుజ్జి రోజు వీధిగుమ్మంలో రోడ్డువారగా అవతలికి వెళ్తుంటే చిట్టి భరించలేకపోయేది. మొదటి రోజున సుందరి రోడ్డువారగా కూర్చున్నప్పుడు చిట్టి అంబశక్తిలాగా, చిచి అదేమిటే సిగ్గులేదు, దొడ్లోకెళ్ళు, తప్పు, అలా కూర్చోకూడదు, షేమ్ షేమ్ అని దాన్ని అదిలించింది. అది ఏడ్చుకుంటూ లోపలికెళ్ళింది అక్క తిట్టిందని తల్లికి ఫిర్యాదు చేయడానికి. ఛీ, అదేమిటమ్మా, ఇది వీధిలోకి దొడ్డికి కూర్చుంటోంది, 2 అంటించు అని సలహా ఇచ్చింది చిట్టి. ఈ ఊళ్ళో అంతా ఇలాగే కూర్చుంటారు చిన్నపిల్ల, దానికేం తెలిసే, ఇంకో 2 రోజులు పోతే దానికే సిగ్గు తెలుస్తుంది అంది లలిత. ఇది సర్వసాధారణమైన విషయంలాగా. అక్క కేకలేసిందన్న విషయం సుందరి జ్ఞాపకం పెట్టుకోలేదు. ఆ మరునాడు అది బుజ్జి కడుపు నొప్పి వచ్చినప్పుడల్లా రోడ్డు మీదనే కానిచ్చారు. అందులోనూ క్రితం రోజు లడ్డూలు లెక్క లేకుండా తినటం చేత వాళ్ళు ఇంచుమించు గంటకోసారైనా ఎవరో ఒకరు రోడ్డు వార కూర్చుంటుండేవారు. చిట్టీకి ముందు ఆ పిల్లల మీద, ఆ తర్వాత తల్లి మీద చాలా కోపం వచ్చింది. తనేదో తప్పుడు పని చేస్తున్నట్లు ఆ పిల్లలు రోడ్డు మీదకెళ్ళగానే లోపలికి పారిపోయి వస్తుండేది. ఇంటి శుభ్రం విషయంలో కూడా చిట్టీకి తల్లి మీద అసంతృప్తిగా ఉండేది. పిల్లలున్న ఇల్లు అంటూ లలిత ఇంటిని సర్దదు. పిల్లలు కాగితం ముక్కలు అవి పోస్తుంటే వద్దని కేకలు వేయదు. ఆడుకునే బొమ్మలు, చదువుకునే పుస్తకాలు, బట్టలు ఎక్కడికక్కడ విరజిమ్మి పడి ఉంటే చిట్టీకి చికాగ్గా ఉండేది. ఆడుకున్నాక బొమ్మలు సర్దక అలా పారేసిపోయారంటే తంతాను, సుందరిని బుజ్జిని అదిలిస్తూ అంది చిట్టి. వాళ్ళిద్దరూ ఎవరో తన్నినట్లు ఒకేసారి ఏడుపు ప్రారంభించారు. వంటింట్లో ఉన్న లలిత పరిగెత్తుకొచ్చింది. ఎందుకర్రా ఏడుస్తున్నారు అంటూ అక్క తిట్టింది అని ఫిర్యాదు చేశారు. దేనికే అడిగింది లలిత. చూడమ్మా ఇల్లెంత డర్టీగా ఉందో, ఆడుకున్న వాళ్ళు సామాను ఒక దగ్గర పెట్టలేరా, ఆ కాగితాలు పుస్తకాలు ఎలా చిమ్మేశారో. అంతేగదా, పిల్లలున్న ఇల్లు ఇట్లాగే ఉంటుంది. మీ అత్త ఇంట్లో అయితే లింగు లిట్కుమంటూ మీరు ముగ్గురు పెద్ద లంకంత కొంప, నౌకర్లు చాకర్లు, ఇక్కడెట్లా వీలవుతుంది, ఉన్నవి 4 గదులు, మనం సర్దుకుపోవాలి అంది లలిత. అది కాదమ్మా, సుందరికి 7 ఏళ్ళొస్తున్నాయి కదా, కాస్త జ్ఞానం ఉండద్దా అని. పోనీ బుజ్జి అయితే చిన్నవాడు, ఏదన్నా బొమ్మలు జాగ్రత్తగా పెట్టుకోవచ్చుగా, ఆ పౌడర్ డబ్బాతో ఆడుతోంది, ఎంత పౌడర్ కింద పారిపోసిందో చూడు. పెద్దక్కకి నన్ను చూస్తే కోపం, మొన్న తిట్టింది, నిన్న తిట్టింది అని చెప్తోంది సుందరి. ఛీ అదేమిటే అని లలిత మందలించలేదు. నేను చెబుతాలే ఊరుకో, నువ్వెళ్ళి ఆడుకో అంది. అమ్మా నువ్వు అలా ఊరుకుంటే లాభం లేదు, పిల్లలకి భయం పెట్టకపోతే ప్రయోజనం లేదు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళిద్దరూ ఎంతసేపు ఆటలు తప్ప పుస్తకం పుచ్చుకోవటం లేదు. ఈ సుందరి మరీను, చదువుకేం తొందరలేదు, ఆడపిల్లకి చదువున్నా లేకపోయినా పర్వాలేదు. అమ్మా నువ్వు 8 ఏళ్ళైనా మారవా? ఏమిటే నాకు బుద్ధులు చెప్తున్నావు? అది కాదమ్మా, డాక్టర్ ఆంటీ ఇంట్లో వాళ్ళ బేబీకి 7 ఇంగ్లీష్లో పద్యాలు ఎక్కాలు గడగడా అప్పజెప్తుంది. ఈ గాడిదకు 7 ఏళ్ళున్నాయి, తెలుగు అక్షరాలు రావు, నువ్వు ఆడపిల్లంటూ శ్రద్ధ చూపించవు. ఈ రోజుల్లో ఆడా మగ ఏమిటి, అందరికీ చదువు రావాలి. నువ్వు చదివి ఉద్ధరించవే చాలు, సెలవులు ఏదో ఆడుకుంటారు, దాని గురించి నువ్వు ఇంత గొడవ చెయ్యకు. ఏమైనా నీకు మీ అత్త బుద్ధులు చాలా వచ్చాయి. ఏం మమ్మీ బుద్ధులొస్తే బాగుపడతారే తప్ప చెడిపోరు, చదువు వస్తుంది. 4 లలిత ముఖం ఎర్రగా అవుతోంది. చిట్టీకి ఒక్కసారి భయం వేసింది తల్లికి కోపం వస్తుందని. మమ్మీని వెనకేసుకొస్తే తల్లికి కోపం వస్తుంది, ఆ విషయం చిట్టీకి తెలుసు. వెంటనే తమాయించుకొని, నువ్వు చెప్పినట్లు గుంటూరులో ఇల్లు పెద్దదే అనుకో, పనివాళ్ళు ఉన్నారు, అదేనే నేను అనేది, డబ్బు మస్తుగా ఉంటే ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు, మీ అత్త చేతి నిండా సంపాదిస్తుంది, మొగుడు సంపాదిస్తాడు, ఎంత తిన్నా తరగని ఆస్తి, లింగు లిటుకుమంటూ ఇద్దరు, నువ్వేమో భయభక్తులతో ఉంటావు, అలాంటప్పుడు వాళ్ళిల్లు శుభ్రంగా ఉండక ఈ చిన్న ఇల్లు శుభ్రంగా ఉంటుందా? ఒసే సుందరి, ఆ కాగితాలన్నీ ఎత్తు,
లక్ష్మి, బియ్యం ఏరావుటే? కేకలేసుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది లలిత. చిట్టీకి కొత్త విషయాలు కొద్ది కొద్దిగా ఆకలింపుకు వస్తున్నాయి. ఎన్ని చేసినా ఎంత చేసినా మమ్మీ అంటే తన తల్లికి సానుభూతి లేదు. సమయం వస్తే మమ్మీని తల్లి ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది. లక్ష్మికి 11 ఏళ్ళు, అదే వయసున్న రాముడు పళ్ళెం కూడా ఎత్తుకోడు. కానీ లక్ష్మి ఆడపిల్ల, అంచేత ఎంగిలి పళ్ళాలు తీయాలి, బియ్యం ఏరాలి, అంట్లు తొలిచి ఇంట్లో పెట్టాలి, బుజ్జీని ఎత్తుకోవాలి, ఇన్ని చేసి అది స్కూల్కెళ్ళి చదువుకోవాలి, ఆ స్కూల్ నుంచి సరాసరి ఇంటికి రావాలి. రాముడు రాకపోయినా పర్వాలేదు, లక్ష్మి ఆడపిల్ల కాబట్టి స్కూల్ వదలగానే ఇంటికి రావాలి. దానికి క్లాసులో మంచి మార్కులు వస్తే ఎవరూ మెచ్చుకోరు, మెచ్చుకోని అవసరం లేదు, ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి దానికి చదువు వచ్చి ప్రయోజనం లేదు, పరీక్షలు పాస్ అయ్యి లాభం లేదు. ఒకే వయసులో ఉన్న ఈ ఇద్దరిని, తన కడుపున పుట్టిన ఈ ఇద్దరిని తల్లి ఎందుకింత భేదభావంతో చూస్తున్నది? ప్రతి విషయంలో ఆడా మొగ అని ఎందుకు విభజించి చూస్తున్నది? ఆడపిల్లలంటే ఆమెకి ఎందుకింత తేలిక భావం? అలా అని ప్రేమ లేదని కాదు, ఆ ప్రేమలో ఆడపిల్లల్ని ప్రేమించే విధం ఒకటి, మగపిల్లల్ని ప్రేమించే విధం మరొకటి. తన తండ్రికి ఏ అభిప్రాయాలు లేవు. చిట్టీకి అంతా కొత్త కొత్తగా ఉంది. మొదటి 2-3 రోజుల్లోని కొత్తదనము, సంతోషము పోయి పరిసరాలు పరిచయం అవడంతో చిట్టీకి పరిస్థితులు అర్థమవుతున్నాయి. రోజు ఉదయం లలిత పిల్లలందరికీ బుజ్జీతో సహా కాఫీ ఇచ్చేది. చిట్టీ, నువ్వు మటుకు పాలు తాగవే, లేకపోతే మీ అత్త ఊరుకోదు, నీ ఆరోగ్యం చెడిపోయిందని హడావిడి చేస్తుంది. వద్దులేమ్మా, 1 వారం రోజుల్లో పోయేదేముంది అంది చిట్టి. కానీ లలిత ఊరుకోలేదు, పాలిచ్చేది గ్లాసులో పోసి. ఆ పాలు తెల్లరంగులో ఉండేవి. అసలు ఆ ఊళ్ళో దొరికే పాలే నీళ్ల పాలు. కాఫీలకు పోను మిగిలిన వాటిల్లో నీళ్లు కలిపి పంచదార వేసి ఇచ్చేది లలిత. ఆ పాలు తాగుతుంటే పానకంలాగా ఉండేది. 2వ రోజున, అమ్మా పాలల్లో పంచదార వేయకు, నాకు సహించదు అంది చిట్టి. నీదంతా విచిత్రమే, పాలల్లో పంచదార లేకుండా ఎక్కడన్నా తాగుతారేమిటే? నీ ఇష్టం, మీ అత్త ఇష్టం, 4 రోజుల భాగ్యానికి నాకెందుకు అనేది తమాషాగా. ప్రతిక్షణం తను మమ్మీ పార్టీ అని ఈ అమ్మ ఎందుకు జ్ఞాపకం చేస్తుందో ఆశ్చర్యంగా ఉండేది చిట్టీకి. రోజు ఉదయం కాఫీల దగ్గర చిన్న సైజు యుద్ధం జరిగేది. సుందరి, బుజ్జి కాఫీ తాగుతుంటే గ్లాసులో అడుగున పంచదార కరక్కుండా ఉండాలి. కరక్కుండా ఉండటమే కాదు, ఆ వేసిన పంచదారలో చెంచా నిల్చోవాలి. ఆ పద్ధతిలో ఏమాత్రం తేడా వచ్చినా ఇద్దరూ క్రిందపడి దొర్లి ఏడుస్తారు. కాఫీ గ్లాసు విసిరికొడతారు. క్రిందపడ్డ కాఫీ కాలువలు కట్టి ఈగలు ముసురుతాయి. ఒకరోజున తల్లి ఇద్దరి పిల్లల్ని దబదబా వాయిస్తుంది, ఒకరోజున అడిగినంత చక్కెర వేస్తుంది. మొదటి రోజు దెబ్బలాట అయ్యాక మర్నాడు ముందుగానే చక్కెర వెయ్యను అని ఖండితంగా చెప్పదు. మొదట్లో వాళ్ళు అడిగినంత కొసరి కొసరి వేసి కోపం వస్తే తంతుంది. అంతేగాని చక్కెర లేకుండా తాగాలి, నేను ఇంతే వేస్తాను, ఇంతకు మించి వెయ్యను అని ఖచ్చితంగా చెప్పదు. ఈ కాఫీ యుద్ధం చూస్తుంటే చిట్టీకి తన మమ్మీ జ్ఞాపకం వచ్చింది. చిన్నప్పుడు తను కొత్త గోను తొడుక్కుంటానని పేచీ పెడితే మమ్మీ ఓపిగ్గా తనకు అర్థమయ్యేటట్లు చెప్పి కొత్త గోను ప్రత్యేక సమయాల్లోనే ఎందుకు వేసుకోవాలో విశదపరిచింది. తన తల్లి కూడా విశదపరిచి ఎందుకు చెప్పదు? ఇంత చక్కెర వేసుకుంటే ఒంటికి మంచిది కాదని, పాములు పడతాయని ఎందుకు చెప్పదు? అసలు ఈ చక్కెర ఇంత వేసుకునే అలవాటు ఎవరు చేసి ఉంటారు? బుజ్జి, కాఫీలో అంత పంచదార వేసుకోకూడదమ్మా, తప్పు, కడుపులో బూచీలు వస్తాయి అంది చిట్టి నెమ్మదిగా. వీళ్ళను సంస్కరిద్దామని, నాకేం రావు, అక్కకి వస్తాయి. కదే అక్క, నీకు బూచీ పడింది కదూ, బుజ్జి ముద్దుగా అన్నాడు. చిట్టి ఉలిక్కిపడింది. ఏమిటమ్మా, సుందరికి పాములు పడ్డాయా? డాక్టర్కి చూపించావా? మందేశారా? కంగారుగా అడిగింది. ఏమిటే ప్రతిదానికి అంత కంగారు, చిన్నపిల్లలందరికీ ఇలా పాములు పడుతూనే ఉంటాయి అంది లలిత. నాకెప్పుడూ పడలేదు, మీ అత్తని చూసి భయపడి ఉంటాయి హేళనగా అంది లలిత. తీపి ఎక్కువ తింటే ఇట్లాంటివి వస్తాయి అమ్మా, రేపటి నుంచి వీళ్ళకి పంచదార వెయ్యకు. ఈ చిన్నవాళ్ళిద్దరూ మరీను తెల్లవారు లేచినప్పటి నుంచి పంచదారమయం అంది చిట్టి తల్లితో. వీళ్ళు అడిగింది పెట్టకపోతే ఇల్లు పీకేస్తారు, నాకు వీళ్ళని సముదాయించే ఓపిక లేదు, తినని వెదవలు, 2 రోజులు పడుకుంటారు, మళ్ళీ లేస్తారు అంది లలిత సామాన్యంగా. చిట్టీకి తల్లి మనస్తత్వం అర్థం కావడం లేదు. ప్రతీదీ అలా తేలిగ్గా ఎందుకు తీసుకుంటుంది? పిల్లల చదువు, తిండి, శిక్షణ విషయంలో ఎందుకు శ్రద్ధ చూపదు? ఇంటి పనితో, డబ్బు ఇబ్బందులతో ఓపిక లేక అలా ఉంటుందా? కానీ ఇంట్లో అన్నీ ఉన్నాయే. గుంటూరులో తమ ఇంట్లోకి మళ్ళే మోడ్రన్ కన్వీనియన్స్ లేకపోవచ్చు, ఇల్లు విశాలంగా ఉండకపోవచ్చు, కానీ పెద్ద డబ్బు ఇబ్బంది కనిపించడం లేదు. ఇంటిని ఇంతకంటే శుభ్రంగా ఉంచుకోవచ్చు, తమ్ముళ్ళని చెల్లెళ్ళని ముఖ్యంగా ఈ ఆఖరి వాళ్ళని మరికొంచెం భయపెట్టి పెంచవచ్చు. పోనీ తల్లి పిల్లల్ని కొట్టదా అంటే కోపం వస్తే ఒళ్ళు తెలియకుండా బాధుతుంది.
మళ్ళీ అడిగినవి లేవనకుండా ఇస్తుంది, నెత్తినెక్కించుకుంటుంది. క్రమశిక్షణ అన్నది తల్లికి తెలియదా? చిట్టికి రైల్లో డాడీ అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. గుంటూరుకి వాళ్ళు వచ్చినప్పుడు తనకే లోపాలు కనిపించేవి కావు. ఎంతసేపు పిల్లలతో ఆడుకోవడం, సరదాగా తిరగడంతో సరిపోయేది. తల్లి స్వభావంలోని ఈ లోపాలు తనకి కనపడలేదు. ఎందుచేత? తల్లి అక్కడొక విధంగా ఇక్కడొక విధంగా ఉంటుందా? పిల్లలు కూడా గుంటూరులో భయంగా జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడ పరమ అల్లరి, పెంకితనం. వీళ్ళకు కూడా తన మమ్మీని చూస్తే భయమా? అంటే తన తల్లికి పిల్లల్ని భయభక్తులతో పెంచడం రాదా? అయితే వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక ఎలా తయారవుతారు? అన్నయ్యలాగా వీళ్లకు చదువు సంధ్య అబ్బదా? డాడీ అన్నట్లు కలిసిమెలిసి ఉంటే తప్ప మంచి చెడ్డలు తెలియవా? చిట్టీకి మరో విషయంలో కూడా తల్లి పట్ల కొంత అసంతృప్తిగా ఉంది. 11 ఏళ్ల లక్ష్మీ, రాము ఇద్దరూ చదువుకుంటున్నారు. 7th లో ఇద్దరూ ఉన్నారు. లక్ష్మీకి రాము కంటే మార్కులు ఎక్కువ వస్తాయి. అది ఇంట్లో పనిలో చాలా మటుకు సాయం చేస్తూనే ఉంటుంది. రాము కూడా బజారు పనులకు వెళ్తూనే ఉంటాడు. రేషను, కూరలు, వెచ్చాలు వాడన్నింటికీ పరుగులు పెడుతూనే ఉంటాడు. ఇన్నీ చేసి చదువుకుంటున్నాడు. మంచి మార్కులు రాకపోయినా పాస్ మార్కులు వస్తూనే ఉన్నాయి. ఈ కవలపిల్లలిద్దరికీ చదువు మీద శ్రద్ధ, పెద్ద చదువులు చదవాలనే కాంక్ష. కానీ తల్లి ఈ విషయం గమనించినట్లు లేదు. ఎంతకీ పెద్దపిల్లవాడు రమేష్ గురించి, చిన్నపిల్లలు సుందరి, బుజ్జి గురించి సతమతమవుతూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ చదువులో తగిన ప్రోత్సాహం ఇవ్వాలని ఈమెకెందుకు తట్టదు? ఈ రోజుల్లో చదువు రాకపోతే ఎందుకు కొరగారే? ఈ పిల్లలిద్దరూ తమ ప్రోగ్రెస్ కార్డులు చూపించి తమ స్కూలు కబుర్లు చెబుతూ ఉండేవారు చిట్టితో. చిట్టి తన స్కూల్ కబుర్లు, తను చేరబోయే కాలేజ్ గురించి చెప్పేది. అమ్మా, ఈ సాయంత్రం సినిమాకి వెళ్దాం అంది చిట్టి. మీ నాన్నని అడుగు, నా దగ్గర డబ్బులు లేవు. నాన్నని అడిగితే నిన్ను అడగమన్నాడు. శాస్త్రి లలితలాగా ఉన్న విషయం చెప్పలేడు. పైకి 3వ వారంలో ఉన్నాడు. అదిగాక వేసంగి సెలవుల్లో ఆకరణ కాని అతనికి జీతాలు రావు. సినిమా అంటే ఇంటిల్లి పాది బయలుదేరతారు. రాకరాక వచ్చిన కూతురి కోరిక తీర్చలేదని అతనికి బాధగా ఉంది. రామారావు ఛార్జీలకని డబ్బు ఇచ్చాడు. అది సినిమాకి ఖర్చు చేస్తే వెళ్లేందుకు ఇబ్బంది అవుతుంది. అన్న రోజుకు పిల్లని దించకపోతే అనసూయకి కోపం వస్తుంది. ఇన్ని ఆలోచించి అతను భార్యని అడగమని తను తప్పించుకున్నాడు. అమ్మా, నా దగ్గర డబ్బుందే, తమ్ముళ్ళు చెల్లాయిలు సరదా పడుతున్నారు, అందరం కలిసి సినిమాకి వెళ్దాం. ఇంకా 3 రోజులే ఉంటా కదా, ఒక్క సినిమాకి వెళ్దాం. నీ దగ్గర డబ్బుందా? ఎక్కడిది? అడిగింది లలిత. మమ్మీ ఇచ్చింది నన్ను ఖర్చు పెట్టుకోమని. ఎంత? అడిగింది లలిత కుతూహలంగా. 50 రూపాయలు. లలితకు అనసూయ మీద కాస్త సానుభూతి కలిగింది. చిట్టీకి ఎక్కడ తక్కువవుతుందోనని అన్నీ ఇచ్చి పంపింది పాపం అనసూయ అనుకుంది. కానీ మరుక్షణంలో అంత డబ్బుంటే ఇవ్వకేం చేస్తుంది అనిపించింది. తనైతే 100 రూపాయలిచ్చును. ఎంత ఖర్చు పెట్టినా తరగని డబ్బు మురిగిపోతున్నది. ఈ 50 ఓ లెక్క. మీ అత్త నిన్ను ఏమన్నా కొనుక్కోమని ఇచ్చిందేమో, ఆనక లెక్క అడుగుతుందేమో అంది. లెక్క అడుగుతుంది అంతేగాని ఎందుకు ఖర్చు పెట్టావని అడగదు. మీ అత్త నీకు డబ్బు ఇస్తూ ఉంటుందా? నాకు అవసరం ఉండదు. స్కూల్ ఫీజు అన్నీ తనే కడుతుంది. ఏం కావాలన్నా అడగకుండా కొంటుంది. నాకు డబ్బు అవసరం ఉండదు. నీ ఫ్రెండ్స్తో వెడితే? నా ఫ్రెండ్స్, నేను ఎప్పుడూ మార్నింగ్ షోకి వెళ్తాం. అది ఇంగ్లీష్ సినిమాలు వస్తే. అప్పుడు మమ్మీ ముందే రిజర్వ్ చేయిస్తుంది. స్కూల్ పిల్లలతో అయితే టీచర్స్తో వెళ్తాం. మరి నీకు స్కూల్లో కొనుక్కోవడానికి? మా స్కూల్లోకి అలాంటివి రానివ్వరు. ఇంట్లో ఎప్పుడూ ఏవో ఒకటి ఉంటాయి తినటానికి. సుబ్బమ్మ రోజు టిఫిన్ చేస్తుంది. మరి హోటల్స్కి వెళ్ళరా? అడిగింది లలిత. వెళ్తాం. డాడీ తీసుకువెళ్ళి నాకు కావలసినప్పుడల్లా ఐస్ క్రీమ్ పెట్టిస్తారు. అమ్మా, సినిమాకు వెళ్దాము, నువ్వు నాన్నతో చెప్పు, చిట్టి మళ్ళీ అంది. లలితకు మనసులో ఏదో చిన్నతనంగా ఉంది. రాకరాక వచ్చిన ఈ పిల్లని సినిమా కన్నా తీసుకెళ్లలేకపోతున్నది. సినిమా అంటే ఇంట్లో బుజ్జి నుంచి అందరూ కదలాల్సిందే. ఏ ఒక్కరిని వదిలినా లాభం లేదు. ఇల్లు ఎగిరిపోయేటట్టు ఏడుస్తారు. అందరూ అంటే 50 రూపాయలు ఖర్చవుతుంది. చిన్నపిల్ల డబ్బుతో తాము సినిమాకెళ్ళడమా? తను మానేసినా అక్క వెళుతుందంటే మిగతా వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు మీ నాన్న వెళ్ళండి. ఇంటిల్లి పాది అంటే చాలా ఖర్చవుతుంది. ఎందుకమ్మా అనవసరం ఖర్చు? లలిత నిదానంగా చెప్పింది. పర్వాలేదమ్మా, నా దగ్గర డబ్బుంది, నీకు ఇస్తాను. అందరం వెళ్దాం, నాన్నకు చెప్పకు అని బతిమాలుకుంది చిట్టి. లలితకు అనుమానంగా ఉన్న చిట్టి సరదా అని కాదనలేకపోయింది. ఆ సాయంత్రం అంతా సినిమాకి వెళ్లారు. డబ్బెక్కడిది అని శాస్త్రి అడిగినప్పుడు తన దగ్గర ఉందని బదులు చెప్పింది లలిత. సన్నగా నాజుగ్గా ఓనీలు వేసుకుని తన పక్క నడుస్తున్న చిట్టిని చూస్తే లలితకి గర్వంగా ఉంది. చెవులకి రింగులు, మెడలో సన్న చెయ్యిను, చేతులకి గాజులు, పట్టు పరికిణి,
నైలాను ఓనీ వేసుకుని నడుస్తున్న ఈ పిల్లని రోడ్డు మీద వాళ్ళు పరీక్షగా చూస్తూ ఉంటే లలితకు గర్వంగా ఉంది. లలితకు తాను అందగత్తెనన్న గర్వం, దాంతోపాటు తన కూతురు కూడా అందగత్తే. ఆ క్షణంలో డబ్బు బాధలు మర్చిపోయింది. తన పిల్ల రత్నంలా ఉంటుంది కాబట్టి అనసూయ అంత మక్కువ పడుతున్నది. అయినా ఈ డబ్బు చిట్టి సంపాదన కాదు అనసూయది. అనసూయ దగ్గర డబ్బు మూలుగుతోంది, అది అనుభవించే హక్కు తమకున్నది. సినిమాకే కాదు అసలు ప్రపంచమంతా తమని తిప్పవచ్చు. రత్నం లాంటి పిల్లని అనసూయకి తను కాబట్టి దారాదత్తం చేసింది. ఇంకోళ్ళు ఇస్తారా, ఎందుకిస్తారు, తను మంచిది కాబట్టి ఇచ్చింది అనుకుంటోంది. సినిమాలో హయ్యెస్ట్ క్లాస్కి టికెట్ కొనమని తల్లి చెవిలో చెప్పింది చిట్టి. దానికి గుంటూరులో హయ్యెస్ట్ క్లాస్కి వెళ్లడం అలవాటు. ఇంటర్వెల్కి పిల్లలంతా కూల్ డ్రింక్స్ తాగారు, వేరుశనక్కాయలు తిన్నారు. చిట్టికి ఈ చిరుతిండి వింతగా ఉంది. సినిమాకెళ్తే తామెప్పుడు ఏమీ తినరు, ఇంటికొచ్చి భోంచేస్తారు. బయట చిరుతిళ్ళు కూల్ డ్రింక్స్ తీసుకుంటే జబ్బు చేస్తుందని మమ్మీకి భయం. ఆ మరునాడు చిట్టి పిల్లల్ని తల్లిని బజారుకు తీసుకువెళ్ళి లక్ష్మీకి సుందరికి రిబ్బన్లు గాజులు కొంది. వాళ్ళకి అవి కొంటుంటే బుజ్జి బంతి కావాలని రోడ్డు మీదనే పొర్లుగింతలు పెట్టాడు. రాము మూతి ముడుచుకున్నాడు. రాముకి మ్యూజిక్ వ్యూ, బుజ్జీకి బంతి బ్యాటు కొనేటప్పటికి చిట్టి దగ్గర 1-5 రూపాయలు మిగిలాయి. మిగతా తెచ్చిందంతా ఖర్చైపోయింది. చిట్టి ఈ ఊరికి బయలుదేరి వస్తున్నప్పుడు అనసూయ పెట్లో 50 రూపాయలు పెడుతూ, నీ ఖర్చులకి పెడుతున్నాను, కాగితం కింద సరిగ్గా చూసుకో అంది. నాకెందుకు మమ్మీ, నేనేం చేసుకోను, అక్కడేం ఖర్చు ఉంటుంది, ఉండని ఎందుకైనా కావాల్సి ఉంటుంది, అప్పుడు కావాలంటే ఎవరిని అడుగుతావు, అమ్మా వాళ్ళు ఉన్నారుగా అంది చిట్టి. వాళ్ళ దగ్గర ఉంటుంది ఉండదు చిట్టి, డబ్బు ఎవరిని అడగకూడదు, మన దగ్గర ఉంటే ఖర్చు చేయాలి, లేనప్పుడు ఊరుకోవాలి అంది అనసూయ. నిన్ను అడిగింది చిట్టి. నేను వేరు, అయినా నువ్వు నన్ను అడగలేదు, నేనే పెడుతున్నాను. డబ్బు విషయంలో సెల్ఫ్ రెస్పెక్ట్ అలవర్చుకుంటే మనని అందరూ గౌరవిస్తారు, అది ఫస్ట్ లెసన్ ఇన్ లైఫ్ నవ్వుతూ అంది అనసూయ. చిట్టికి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అర్థమవుతోంది. సినిమాకి వెళ్లాలని ఉందని తండ్రిని నోరు తెరిచి అడిగింది, తల్లిని అడిగింది. వాళ్ళ దగ్గర డబ్బు లేదు కానీ తన మమ్మీ అవసరం ఉంటుందేమోనని ముందే తన పెట్లో డబ్బు పెట్టింది అడగకుండానే. తన అవసరం గ్రహిస్తుంది మమ్మీ. ఇక్కడ నోరు తెరిచి అడిగినా తల్లి తండ్రి కోరిక తీర్చలేకపోయారు. ఇక నుంచి తను అమ్మా నాన్నలను ఏమీ అడగకూడదు, కావాలన్నది మమ్మీని తప్ప ఎవరిని అడగకూడదు. మమ్మీని తను అడగనే అక్కర్లేదు, అడగకుండానే అన్నీ అమరుస్తుంది. ఆ 3వ రోజు సాయంత్రం రైల్లో బయలుదేరింది చిట్టి. స్టేషన్కి లలిత పిల్లలు ఇంటిల్లిపాది వచ్చారు. చిట్టి జాగ్రత్త, మీ అత్త చిక్కిపోయావని నల్లబడ్డావని సాధిస్తుంది, ఇక్కడ ఉప్పు నీళ్ళని చెప్పు, పాలు మంచివి దొరకలేదని చెప్పు. ఏమిటమ్మా నీ చాదస్తం, విసుక్కుంది చిట్టి. అది కాదే, మీ అత్త నువ్వు 1 చాయ్ తగ్గినా భరించలేదు, నేను సరిగ్గా చూడలేదనుకుంటుంది. పాపం నువ్వంటే వెర్రి ఆపేక్ష, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నీదో గొడవ, ఈసారి నేను వచ్చేటప్పుడు ఈ సుందరి లాగు లేకుండా తిరిగిందంటే తంతాను. ఒరే బుజ్జి, నువ్వు కూడా బట్టలు లేకుండా కనిపించావా, పోలీసులకు అప్పగిస్తాను. లక్ష్మి, నువ్వు బాగా మార్కులు తెచ్చుకోవాలి. చిట్టికి వీళ్ళందరూ బాగా చదువుకోవాలి, ప్రయోజకులు కావాలని తాపత్రయం. లలిత కళ్ళనీళ్లు పెట్టుకుంది. రైలు కదులుతుంటే చిట్టికి కూడా ఏదో బాధగా ఉంది. ఇక్కడి పద్ధతులు పూర్తిగా నచ్చకపోయినా ఇంట్లో సందడి, పిల్లలు, క్షణం తీరిక ఉండేది కాదు. కానీ చిట్టికి గుంటూరు వెళ్ళిపోవాలని ఉంది. మమ్మీ డాడీ ఆ ఇల్లు అక్కడికి వెళ్ళిపోవాలని ఉంది. రైలు స్టేషన్ వదిలిపెట్టాక సర్దుకుని కూర్చొని చిట్టి తండ్రితో అంది, నాన్న నువ్వు అన్నయ్య విషయం కల్పించుకోవాలి, వాడు నిజంగా పరీక్షకు వెళ్ళేటట్టు లేడు. నేను చెప్పానమ్మా, లాభం లేదు, నేను కేకలేస్తే మీ అమ్మ వెనకేసుకొస్తుంది, వాడికి చదువు అవ్వదు. వాడిలా ఉన్నాడా, డాక్టర్ ఆంటీ నెవ్యూ ప్రభాకరం ఈ 7 ప్రీ మెడిసిన్లో చేరుతున్నాడు, ప్రభాకరం అన్నయ్య కంటే 2 నెలలు పెద్ద అంది చిట్టి. నిజమేనమ్మా, కానీ మీ అమ్మ వాడి మీద ఈగ వాళ్ళనివ్వదు, చిన్నప్పటి నుంచి గారాబం చేసింది. పోనీ రాము లక్ష్మి అన్నా సరిగ్గా చదువుకునేటట్లు చూడండి, రాము కంటే లక్ష్మి బాగా చదువుతుంది, అమ్మేమో అస్తమానం ఆడపిల్ల ఆడపిల్ల అంటూ దాన్ని ఇన్సల్ట్ చేస్తుంది అంది. అది ఇన్సల్ట్ చేయటం కాదు, కొందరి దృక్పథం, మీ అమ్మ మీ అత్తలాగా చదువుకోలేదు, చెబితే అర్థం చేసుకోదు అన్నాడు శాస్త్రి. నువ్వు గట్టిగా చెప్పు, సుందరి బుజ్జి వీళ్ళు కూడా బండగా తయారవుతున్నారు, ఈ రోజుల్లో చదువుకోకపోతే నవ్వుతారు. చెప్తాలే, నువ్వైనా బాగా చదువుకుంటున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అత్త డిసిప్లిన్లో పిల్లలు బాగుపడతారు, అందుకనే మీ అమ్మ దెబ్బలాడినా నేను నిన్ను కదలనివ్వడం లేదు. నువ్వు బాగా చదువుకో, మా మాట ఎలా ఉన్నా మీ అత్త కోసం, నీ చెల్లెళ్ళు తమ్ముళ్ళ కోసం
అదేమిటి తెల్లబోయింది చిట్టి. నువ్వు బాగా చదువుకుంటే లక్ష్మీకి, సుందరికి, రాము, బుజ్జిలకి నువ్వు ఒక ఐడల్లాగా కనిపిస్తావు. అక్క ఇంత చదివింది, మేము చదవాలని వాళ్లల్లో పట్టుదల కలుగుతుంది. ఇక అత్త విషయం వేరే చెప్పక్కర్లేదు. నీకు గొప్పగా ఉండదా అంది. ఎందుకు ఉండదు, నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన రోజున అడుగు, అప్పుడు చెప్తాను అన్నాడు. నాన్న, నీకు చదువు మీద, ఆడపిల్లల చదువు మీద ఇంత ఇష్టం కదా, మరి అమ్మెందుకు ఎప్పుడూ పెళ్ళి పెళ్ళి అంటూ ఆడపిల్లకి పెళ్ళి తప్ప ఇంకేం లేనట్టు మాట్లాడుతుంది? కొంప తీసి నువ్వు పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ పట్టావా? నవ్వుతూ అడిగాడు శాస్త్రి. పో నాన్న అంది చిట్టి సిగ్గుపడుతూ. మీ అమ్మ చదువుకోలేదు, మీ అత్త బాగా చదువుకుంది, అందుకని వాళ్ళ ఆలోచనల్లో అంత తేడా కనిపిస్తుంది. పోనీ నువ్వు మార్చలేవా? నువ్వు అమ్మకు చెప్పి చూడకూడదా? ఏమని? ఆడపిల్లలు కూడా మనుషులే, మగపిల్లలతో సమానంగా వాళ్ళని చూడాలని. కొన్ని మనం చెబితే రావమ్మా, కొందరిని మార్చలేం. అమ్మా అంతే, మీ అమ్మ చెడ్డది కాదు, కానీ ఈ కాలానికి సరిపోని మనిషి. పొద్దుపోయింది, పడుకో అన్నాడు. శాస్త్రి కూతురి బెడ్డింగ్ పరిచాడు బర్తుమీద. చిట్టీకి ఈ ప్రయాణం తమాషాగా ఉంది. వెళ్ళేటప్పుడు డాడీ, వచ్చేటప్పుడు తండ్రి, ఇద్దరూ తనని సమానస్త్రాలుగా గౌరవంగా చూస్తున్నారు. ఎటొచ్చి అక్కడ అమ్మ, ఇక్కడ మమ్మీ. తనని చంటి పిల్లలా తీసిపారేస్తుంటారు. రిజల్ట్ వచ్చాక మార్కుల లిస్టు తెప్పించింది అనసూయ. చిట్టీకి అన్నింట్లో మంచి మార్కులొచ్చాయి. ఇంగ్లీష్లో 74% వచ్చాయి. పియూసీలో స్పెషల్ ఇంగ్లీష్ తీసుకుంది చిట్టి. అనసూయ కాలేజీలోనే చిట్టి చేరింది. కానీ చిట్టికి విడిగా లంచ్ అనసూయకి విడిగా లంచ్ కట్టించేది సుబ్బమ్మ. అనసూయ స్టాఫ్ రూంలోకి చిట్టిని రానిచ్చేది కాదు. మిగతా లెక్చరర్స్ తమ పిల్లల్ని స్టాఫ్ రూమ్కి రానిచ్చినా తను రానిచ్చేది కాదు. అనసూయ కాలేజీ ఆవరణలో చిట్టి ఇతర స్టూడెంట్స్తో ఉన్నట్లే దూరంగా, గంభీరంగా ఉండేది. ఇంట్లో ఉన్న ఈ మమ్మీకి, కాలేజీలో అందరి స్టూడెంట్స్ మన్ననలకు పాత్రురాలైన ఆ మేడంకి మధ్యనున్న భేదం చూస్తే చిట్టీకి ఆశ్చర్యంగా ఉండేది. చిట్టీకి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది ఈ మమ్మీ విలువ. కాలేజీలో మమ్మీ అంటే ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ప్యూన్ దాకా అందరికీ అభిమానం. చిట్టీకి, అనసూయ, తనకి మమ్మీ అయినందుకు గర్వంగా ఉండేది. ఈ సంవత్సరం ప్రభాకరానికి ప్రీ మెడిసిన్లో సీటు వచ్చింది. ప్రభాకరం ఆ విషయం అనసూయకి, రామారావుకి చెప్పడానికి చిట్టి వాళ్ళింటికి వచ్చాడు. చిన్నప్పట్లాగా ప్రభాకరం తరచూ అనసూయ ఇంటికి రావడం లేదు. చిట్టి వాళ్ళింటికి వెళ్ళినా శశితో కబుర్లు చెప్పేది. శశి తనతో పాటు పియూసీలో చేరినా సబ్జెక్టులు వేరవడం వల్ల కాలేజీలో అంత జోస్తి ఉండేది కాదు. శశితో కబుర్లు ఇంటి దగ్గరే. ప్రభాకరం సరాసరి రామారావు ఆఫీస్ రూమ్కెళ్ళి అతనితో తనకి సీటు వచ్చిన సంగతి చెప్పాడు. మా ఆంటీ మీకు చెప్పిరమ్మంది అని వినయంగా అన్నాడు. అతన్ని చూసేటప్పటికీ రామారావుకి చిట్టి బాల్యం జ్ఞాపకం వచ్చింది. శాస్త్రి వాళ్ళు ఊరికెళ్ళిన మొదటి రోజున ఈ ప్రభాకరం చిట్టి బెంగ పెట్టుకుందేమోనని రాత్రి 8 ఇక్కడే ఉన్నాడు. ఆ రాత్రి తండ్రి సైకిల్ ముందు కూర్చొని వెళ్ళిన పిల్లాడేనా ఇతను, నవ్వుకున్నాడు రామారావు. లోపలికెళ్ళి మీ ఆంటీకి చెప్పిరా అన్నాడు నవ్వుతూ. అంకుల్ ఎందుకు నవ్వుతున్నాడో ప్రభాకరానికి తెలుసు. ఆంటీ ప్రక్కన చిట్టి ఉంటుంది. ఈ వార్త నీ ఫ్రెండ్కి కూడా చెప్పు అని అర్థం. ప్రభాకరానికి సిగ్గుగా ఉంది. అతని చిట్టితో ఆడుకోవడం మానేసి 2-3 అవుతున్నది. చిన్నప్పుడైతే చిట్టి అతని చెవులు పట్టుకుని ఆడించేది. ప్రభాకరం చిట్టి బొమ్మలాట ఆడుకుంటున్నప్పుడు ఒకరోజు చిట్టి అతన్ని వంట చేయమని, తను ఆఫీస్కి వెళ్తానని చెప్తోంది వాళ్ళ మమ్మీని అనుకరిస్తూ. వంట చేస్తున్న ప్రభాకరానికి టాటా చెప్పి చిట్టి ఉత్తిత్తి చెప్పులు వేసుకుని ముందుకు నడిచింది. ఈ పిల్లలిద్దరూ ఆడుతున్న ఆటని దూరాన్నించి జానకీబాయి, అనసూయ, రామారావు గమనిస్తున్నారు. వాళ్ళు గమనించినట్లు ఈ పిల్లలకు తెలియదు. ఇదిగో అను, మా వాడి చేత నీ కూతురు వంట వండించే మాటైతే నేను ఏమైనా సరే ఒప్పుకోను, ఇది ఇప్పటి నుంచే వాడిని స్లేవ్ చేస్తోంది అని జానకీబాయి బెదిరించింది. రామారావు, అనసూయ పకాలను నవ్వారు. అంకుల్ ఆనాటి నుంచి ప్రభాకరాన్ని టీజ్ చేస్తూ ఉండేవాడు. మా చిట్టి వంట నేర్చుకోనక్కర్లేదు, ప్రభాకరం చేస్తాడని. ప్రభాకరానికి ఆ సంఘటన జ్ఞాపకం వచ్చి మొహం ఎర్రబడింది. చిట్టిని కలుసుకొని ఎదురబడి మాట్లాడాలంటే అతనికి సిగ్గుగా ఉన్నది. ఆడపిల్లలతో మాట్లాడడం ఏమిటి, అసహ్యంగా అని వ్యతిరేక భావం కూడా కలుగుతోంది. మీరు చెప్పండి అంకుల్, లోపల ఆంటీ బిజీగా ఉంటారు, ప్రభాకరం ఇబ్బందిగా అన్నాడు. నీకు లోపలికి వెళ్ళటం ఇబ్బందిగా ఉంటే నేను పిలుస్తానుండు, నువ్వు చెప్పకుండా వెళితే మీ ఆంటీ ఫీల్ అవుతుంది అంటూ బజర్ నొక్కాడు రామారావు. పక్క రూంలోంచి గుమాస్తా వచ్చాడు. ఆ బజర్ విని అతన్ని పంపి అనసూయని పిలవనంపాడు. అనసూయ ముందుగదిలో ఉన్న ప్రభాకరాన్ని
చాలా ఆదరంగా పలకరించి కంగ్రాచులేట్ చేసింది. ప్రభాకరం ఫ్రీ మెడిసిన్ సెలెక్ట్ అయిన విషయం అనసూయకి అంతకి క్రితం రోజే తెలుసు. జానకిబాయి కాలేజీకి ఫోన్ చేసి చెప్పింది. కానీ ఈ రెండు కుటుంబాలు తమ మధ్యనున్న మర్యాదల్ని గౌరవాల్ని మర్చిపోరు. అందుకే జానకీబాయి పని కట్టుకుని ప్రభాకరాన్ని అనసూయ ఇంటికి పంపింది. కూల్ డ్రింక్ తీసుకుని వెళ్ళు అంది అనసూయ. వద్దా అంటీ, మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. అట్లా అంటే ఎట్లా? నీకు ఫ్రీ మెడిసిన్లో సీటు వచ్చిందని చెప్పావు. నోరు తీయబడవద్దా? రేపు మీ అంకుల్కి నాకు నువ్వే మందివ్వాలి. మీ ఆంటీ మందులు మాకు పనిచేయవు, నవ్వుతూ అంది అనసూయ. మీరంతా ఇలా టీస్ చేస్తే నేను పారిపోతాను. ప్రతివాళ్ళు మా ఆంటీ పెద్ద ఓల్డ్ లేడీ అయినట్లు, నేను రేపే ప్రాక్టీస్ పెట్టబోతున్నట్లు అంటే నాకు ఎలాగో ఉంటుంది అన్నాడు. అది నిన్ను టీస్ చేయాలని అనడం కాదు, మా కళ్ళ ముందు పెరిగిన మీరంతా పెద్దవాళ్ళు కావాలి, వృద్ధిలోకి రావాలి అని మా కోరిక. మా మనసులో మాటలు అలా చెప్తుంటాం. చిట్టీకి చెప్పావా నీకు సీటు వచ్చినట్లు? మీరు చెప్పండి, నేను ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి. గడగడా కూల్ డ్రింక్ తాగేసి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు ప్రభాకరం. అనసూయ నవ్వుకుంది. నల్లగా ఉన్న ప్రభాకరం ముఖం మంచి కళగా ఉంటుంది. చాలా బుద్ధిమంతుడు, అమ్మాయిల వెంట పడడు, చదువులో చాలా తెలివైనవాడు. 5 అడుగుల 11 అంగుళాలుంటాడు. జానకీబాయ్ తన ఆశలన్నీ ఈ పిల్లవాడి మీదనే పెట్టుకుంది. తను రిటైర్ అయ్యే నాటికి ఈ ప్రాక్టీసు ప్రభాకరానికి అప్పచెప్పాలని కలలు కంటున్నది. జానకీబాయ్ కలల్ని ఈ యువకుడు నిజం చేస్తాడు, అందులో సందేహం లేదు. జానకీబాయ్ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంది అనసూయ. ఇక్కడికి కథను ఆపుతున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.